గారికి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలందరికీ, నా తోటి విద్యార్థులకు శుభోదయం. నా పేరు వరలక్ష్మి. నేను 9వ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను. ప్రధాన ఉపాధ్యాయురాలకి, నా తోటి విద్యార్థులకి శుభోదయం. నేను నా పేరు హర్షియ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు హేమలత. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఆఫ్రికా ఖండం. ఖండాలన్నిటిలోకెల్లా 2వ పెద్ద ఖండము ఆఫ్రికా ఖండం. ప్రపంచ భూభాగంలో 1/5 వంతు కలదు. ఆఫ్రికా ఖండమును చీకటి ఖండము అని కూడా పిలుస్తారు. ఆఫ్రికా ఖండము మీదుగా భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ ఈ ఖండము గుండా పోవుచున్నవి. ఆఫ్రికా సమగ్ర స్వరూపం. ఆఫ్రికా ఖండం యొక్క ఉనికి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాల నుండి 35 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య మరియు 24 డిగ్రీల పశ్చిమ రేఖాంశం నుండి 58 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య కలదు. ఆఫ్రికా ఖండపు విస్తరణ. 2వ పెద్ద ఖండం 30,31,000 చదరపు కిలోమీటర్లు 20% ప్రపంచ భూ విస్తరణ. ఆఫ్రికా ఖండపు సరిహద్దులు. ఆఫ్రికాకు తూర్పున ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరాన మధ్యధర సముద్రం, దక్షిణాన దక్షిణ మహాసముద్రం. ఆఫ్రికా ఖండపు పెద్ద దేశం సూడాన్. ఆఫ్రికా ఖండపు ఎత్తైన ప్రాంతం. కిలిమంజారో 5,985 మీటర్లు కలిగి ఉంది. ఆఫ్రికా ఖండపు లోతైన ప్రాంతం ఆషాల్. 168 మీటర్లు లోతు కలిగి ఉంది. ఆఫ్రికా ఖండపు నదులు. నైలు, కాంగో, నైజర్, జాంబేజీ, ఆరెంజ్, సెనిగల్, లింపోపో. ఆఫ్రికా ఖండపు సరస్సులు. విక్టోరియా, న్యాసా, ట్యాంగానికా, చాట్, వోల్టా. నైలు నది వరప్రసాదం. ఈజిప్టు దేశం. ఆఫ్రికా ఖండపు ఎడారి. ప్రపంచంలోకెల్లా పెద్ద ఎడారి సహారా ఎడారి. ధన్యవాదాలు.